ఏపీ ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గవర్నర్ నరసింహన్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ అధికారులు, శాఖలకు సంబంధించిన అధికారులు తమంత తామే ఎవరికి ఎవరికి పేమెంట్ చేయాలి అని చెప్పి వారే చేసేయచ్చు. దీనిలో ప్రీ ఆడిట్ అన్నది ఉండదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఈ బిల్లుల చెల్లింపు గురించి సరైనటువంటి ఎటువంటి విచారణ జరగదు. అడ్డగోలుగా పేమెంట్స్ చేసుకోవటానికి వెసులుబాటు ఉంటుంది. అటువంటి అడ్డగోలుగా నిధుల్ని వాడటం కోసమే ఈ నిధులన్నింటినీ కూడా వ్యక్తిగత ఖాతాల్లోకి మరల్చారు. ఆ తర్వాత మా దగ్గర గొప్ప మానిటరింగ్ సిస్టమ్ ఉందని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ 51,000 కోట్లని ఎవరికిచ్చారు అని వివరణ అడిగితే ఎవరికిచ్చింది మేము చెప్పలేము అని చెప్పి గోప్యంగా ఉంచినటువంటి దారుణ దోపిడీ చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సిఏజీకే వారు అటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ 51,000 కోట్లు ఎవరికిచ్చామో చెప్పలేమో, తర్వాత చూస్తామన్నారు. అది జరిగి కొన్ని నెలలైనా ఇప్పటి వరకు ఆ వివరణ ఇవ్వలేదు. సో తప్పనిసరిగా ఈ నిధులు దోపిడీకి గురైనవి కాబట్టే, పీడీ ఖాతాల్లో దోపిడీ జరిగింది కాబట్టే ఇటువంటి వివరణ ఇవ్వలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఇది ఒక పెద్ద స్కామ్. ఇండిపెండెంట్ ఇండియాలోనే రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక పెద్ద స్కామ్గా దీన్ని వర్ణించక తప్పదు. ఏ పేమెంట్స్ జరిగాయో పీడీ ఖాతాల్లో నుంచి కొన్ని శాంపుల్ చెక్స్ అన్నవి చేయటం జరిగింది. ఆ శాంపుల్ టెస్ట్ మార్చి 2017లో సిఏజీ నిర్వహిస్తే ఈ పీడీ ఖాతాల్లో నుంచి 63 సెల్ఫ్ పేరుతో 257 కోట్ల రూపాయల్ని ఈ పీడీ ఖాతాలు నిర్వహించే అధికారులు తీశారు. 257 కోట్లని సెల్ఫ్ చెక్స్ ద్వారా తీశారంటే అది ఏ స్థాయిలో అవినీతి జరిగిందో, ఎంత అడ్డగోలుగా ధనాన్ని దుర్వినియోగం చేశారో అని ఒక శాంపుల్ టెస్ట్ మాత్రమే చూపించింది. ఇది ట్రైలర్ మాత్రమే. నేను అందుకే గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసింది, సిఏజీ స్పెషల్ ఆడిట్ ఆన్ పీడీ అకౌంట్స్ జరిగితే దానిలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి సిఏజీ విలువ, సిఏజీ ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతుంది. దానిలో దుర్వినియోగం ఎక్కడ జరిగింది, ఎవరు ఈ అవినీతికి అక్రమార్కులు, ఎవరు ఈ ధనాన్ని ఏ అధికారులు దుర్వినియోగం చేశారు తమ అధికారాల్ని, ఆర్ ఏ అక్రమార్కులు ఈ ధనాన్ని తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు, ఇవన్నీ తెలిసిపోతాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఈ సిఏజీ స్పెషల్ ఆడిట్ ఆన్ పీడీ అకౌంట్స్ వాటికి వెంటనే ఒప్పుకోవాలి. అలాగే సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలి. మేము మా నిజాయితీగా ఉన్నామని అబద్ధాలు చెప్పినంత మాత్రాన కాదు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు, మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీరు చెప్పిన దానిలో మీకు 1% నమ్మకం ఉంటే నేను చెప్పిన ఈ 2 ఎంక్వైరీస్కి మీరే స్వయంగా ఒప్పుకోండి. గవర్నర్ గారు మిమ్మల్ని ప్రేరేపించే వరకు ఆగవలసిన అవసరం లేదు. సిఏజీ స్పెషల్ ఆడిట్ ఆన్ పీడీ అకౌంట్స్గా ఒప్పుకోండి.